ఉద్యమకారుడిగా ఉన్నారు. సరే, రాష్ట్రం విడిపోయింది, రాష్ట్ర అధ్యక్షుడు 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఆ టైంలోనే టీడీపీని భూస్థాపితం చేస్తామన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఆ పార్టీ ఇక ఆంధ్ర పార్టీ తెలంగాణలో ఉండదు అన్నారు. దానికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు. వీటన్నిటి పరిస్థితుల్లో సరే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, ఏదో కొంత స్లో అయితే అయ్యారు తెలంగాణలో. బట్ ఇప్పుడు మళ్ళీ అక్కడ అధికారంలో వచ్చారు కాబట్టి, మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చారు కాబట్టి తెలంగాణలో కూడా మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చుకుంటామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అని? అయితే భారతదేశంలో పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, పార్టీలు ఎక్కడైనా నడుపుకోవచ్చు, ప్రాంతీయ పార్టీలు మళ్ళీ జాతీయ పార్టీలు, ఇదంతా ఇది కామన్, ఇది కామన్ ప్రాసెస్. అది దాని గురించి పెద్దగా ఇప్పుడు తెలుగుదేశం నిలబడ్డంత మాత్రాన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. అట్లనే అక్కడ కూడా టీఆర్ఎస్ అక్కడ నిలబడితే ఆంధ్రప్రదేశ్కు వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న పంచాయతీ మన మూలాల్లోకి వెళ్ళాలి. మూలాల్లోకి వెళ్ళకపోతే ఈడ ఊసున్న వాళ్ళకు కూడా సమస్య ఏందనేది అర్థంగా వాస్తవంగా మనము ఎప్పుడు కూడా ప్రజలను చైతన్యపరుస్తూనే ఉండాలి మన పనే, పార్టీలు ఏవైనా కావచ్చు. అయితే కేసీఆర్ గారి మీద మరి వ్యక్తిగతమైన కక్షపూరితమైన చర్యలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఒకటి రెండవది. అలాగే వ్యక్తిగతంగానేమో ఆ విధంగా, ఇకపోతే మరి ఆయన చేసిన పరిపాలన ఏదైతే 10 సంవత్సరాలు అంటారు, మీరు తోకున గొయ్యిలు మీరు పడి మీరు లిక్కర్ స్కామ్ చేసి దేశ ప్రతిష్టని ఒక మహిళలని కూడా మహిళలు లిక్కర్ చేసి రాష్ట్ర మహిళ చిక్కు తీసి మీరు వ్యక్తిగతంగా చెప్పని, మీరు దొంగతనం చేసి పట్టుడు చెప్పని అంటారు. నేను సైలెంట్గా ఉన్నా మరి నేను మాట్లాడితే నువ్వు మాట్లాడితే నీది నాకు అర్థం కాదు, నాది నీ కదా, జనాలకు అర్థం కాదు. అయితే ఏంటంటే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతమైన కక్ష ఒకటి, ఇవి రివెంజ్ పాలిటిక్స్ రెండవది. అలాగే బంగారు తెలంగాణను బంగారు పల్లెని తీసుకెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టడం జరిగింది, ఇది వాస్తవం. అయితే వాళ్లకు అభివృద్ధే కంటకు కనిపించకపోతే అందరూ ధృతరాష్ట్రాలు అయితే ప్రజలైతే చూస్తూనే ఉంటారు. ప్రజలు ఈరోజు గతంలో కాంగ్రెస్ మునిగిపోలేదు, కాంగ్రెస్ సుప్తసాబ్ కాలే, గతంలో మీరు అన్నట్టు తెలుగుదేశం ఏమి పోలే, తెలుగుదేశము ఉన్నది. అట్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇక కనుమరుగైపోతుంది అంటే కనుమరుగయ్యే పరిస్థితి ఉండదు, అట్లా కాదు, అది పంచాయతీ అట్లా కాదు. బట్ పిన్ పాయింట్స్ ఎక్కడ నుండి టీడీపీ కనుమరుగైంది, కాంగ్రెస్ భూస్థాపితమైంది అని మాట్లాడింది బీఆర్ఎస్ నాయకులు. ఎన్నికల సందర్భాలలో ఒక పార్టీ ఇంకొక పార్టీని అంటయ్య అనేది ఇది ఆనవాయితీకి వస్తున్న ముచ్చటనే కదా. దాంట్లో ప్రత్యేకంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అనేది కోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అందుకు దాన్ని ప్రాక్టీస్లో భాగంగా చూడాల్సిందే కదా, చూడకుండా ప్రత్యేకంగా భూతద్దంలో చూపెట్టడం అనేది పాయింట్ వస్తుంది. కాబట్టి నేను ప్రతిదాన్ని పిన్ టు పిన్ నేను జవాబిస్తాను, అందుకు కొద్దిగా సావధానంగా వినాలి. అయితే ఈరోజు వ్యక్తిగత కక్ష కేసీఆర్ గారి మీద, ఈరోజు మరి తెలంగాణ అనేది ఈరోజు నిజంగా కూడా మరి ఈరోజు ఎదిగింది, అభివృద్ధి చెందింది. నిన్నగాక మొన్న అదే చంద్రబాబు నాయుడు గారు లెక్కలు తీసి చెప్పిండు సమావేశంలో, తెలంగాణ ఈరోజు ఏ స్థానంలో ఉంది అని చెప్పి ఆయన శ్లాఘించిండు కూడా, అభివృద్ధి చెందింది అని చెప్పిండు. అది గొప్ప విషయం అన్నప్పుడు మరి ఆ అభివృద్ధిని చూసి ఓర్వజాలక, రెండు వేల 2014 కంటే మునుపు తెలంగాణ ఏ విధంగా ఉంది, 2024 తర్వాత తెలంగాణ ఏ విధంగా ఉన్నదని బేరీజ్ వేసుకోవాలి. ఈరోజు ఉద్యమము కుట్ర, మొదటి కుట్ర 1940 నుండి పడితే అంటే నిజాం స్టేట్ నుండి, నిజాం స్టేట్లో ఉన్నటువంటి జమీందారులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, ఆనాడు మరి దేశ్ పాండేలు, దేశ్ముఖులు వీళ్ళందరూ కలిసి ఏకీకృతమై మరి విపరీతమైన గోస ప్రజలను పెట్టినమాట వాస్తవం. మరి తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది వాస్తవం. తర్వాత స్వాతంత్రం వచ్చినా కూడా స్వాతంత్రం టైంలో మరి తెలంగాణకు రాలే, అంటే హైదరాబాద్ స్టేట్కు రాలే, ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. అంటే ఇవన్నీ కూడా అరిగోస తెలంగాణ ప్రజలది ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు చూడండి మరి ఎవరు పట్టించుకున్నారు,
తెలుగుదేశం పట్టించుకుందా, కాంగ్రెస్ పట్టించుకుందా, బీజేపీ పట్టించుకుందా, ఏ పార్టీ కూడా ఒక నాయకుడు నిబద్ధతతోటి తెలంగాణ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకుండా పై పెచ్చు ప్రజలకు హామీలు ఇవ్వడము, పక్కకు అంటే మోసం చేయడం, ప్రతిసారి అదేవిధంగా అన్ని పార్టీలు చేస్తా పోయినాయి. అందులో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి ఇద్దరు సన్నిహితులు, మంచి స్నేహితులు, మంత్రులు, ఒకే వయసు ఉన్న వ్యక్తులు. అయితే దాంట్లో జరిగిన విషయం ఏంటంటే 1999-2004 టర్మ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినో, 100% తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి గోస ఈ విధంగా ఉన్నది, మరి రైతులు చచ్చిపోతూ ఉన్నారు, నీళ్లు లేవు, కరెంటు లేదు, మా పరిస్థితి వేరే రకంగా ఉన్నది, మరి గత కాలంలో ఉన్నటువంటి పెద్దల మనసుల ఒప్పందము మరి నీరు గారిపోయింది, 610 జీవో నీరు గారిపోయింది, ఎటు లేని పరిస్థితులలో విద్యార్థులు ఆగమాగం ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలలో మన మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టాలి, తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఇక దాన్ని మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. చాలామంది అంటారు ఏంటి అని అంటే ఆయనకు మంత్రి పదవి ఇయ్యనందుకు మాత్రమే ఆయన ఈ విధంగా చేసిండు అనేది తప్పది. ఒకవేళ మంత్రి పదవి అంటే రాజీనామా ఎందుకు చేస్తాడు, ఏముంది ఇంకా 4 రోజులు అయితే ఇస్తుండే, దాంట్లో పోయేడుదేముంది, ఇస్తాడు ఆయన ఆల్రెడీ ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు మంత్రి పదవి, మరి దాన్ని తృణప్రాయంగా వదిలేసి రాజీనామా చేసి మరి తెలంగాణ ప్రజలకు సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకొని ఈరోజు పార్టీ పెట్టి 14 సంవత్సరాల ఉద్యమం చేసి మరి 74 సంవత్సరాల తెలంగాణ ప్రజల గోసను ఆయన తీర్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసము ఇక్కడున్న ఎవరైనా కూడా ఏ పార్టీకైనా చెందిన వాళ్ళు ఆయన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది చాలా తీక్షణమైన యుద్ధం. అది ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రం విభజితం కావాలి అని అంటే ఒక్కొక్క అడుగును మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మార్చి దాన్ని ఈరోజు మరి పార్లమెంటు బిల్ పాస్ చేయించి, బిల్ పాస్ కావడానికి ఎంత పరేషాని అయింది, పార్లమెంట్ అయినా లొల్లి, మొత్తం 7 రోజుల్లో లొల్లి, ఒక్కటి కాదు రెండు కాదు, పార్లమెంట్ లో విపరీతమైన ఇంకోటి. ఇప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం డైరెక్ట్ ఇవ్వచ్చు, ఆర్టికల్ 3 ప్రకారం డైరెక్ట్ ఇవ్వచ్చు. కేసీఆర్ గారు అలాంటి ఎత్తుగడ లేకపోతే విజయ్ గారు అనే విషయం ఏంటంటే పార్లమెంట్ వెళ్ళకపోవటం కూడా ఎత్తుగడే అని, అది ఎత్తుగడ అంతే, అది ఎత్తుగడ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు అంటున్నాం ఈరోజు. అట్లా కాదు. అయితే అందులో భాగంగా ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి పథంలో ఉన్నదండి. మరి ప్రజలకు కావాల్సింది ఏంటండి, కూడు గూడు గుడ్డ కావాలి. దాన్ని ఆ సిస్టంలో నీళ్లు నిధులు నియామకాల పంపకాలు చేయాలి కాబట్టి ఒక సిస్టమేటికల్గా ఆయన ఒక ప్రణాళికబద్ధంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాడు. ఈరోజు నీటి ప్రాజెక్టు అవసరం ఎందుకు వచ్చింది, కూడు గుడ్డ నీరు మందుగా పరిపాలించాడు, దాంట్లో మందు కూడా ఒక మాట, తెలుగుదేశం పార్టీ మందు లేకుండా అట్లా కాదు కదా, అట్లా మాట్లాడతాది, అవి నిలబడే ఆ ముచ్చట్లు నిలబడే. అయితే అందులో భాగంగా ఈరోజు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా నీటి ప్రాజెక్టులు ఏమవసరమైందండి, 2008-2009 కాంగ్రెస్ గవర్నమెంట్ విజయ్ గారు ఈ విషయాలను పక్కన పెడతారు, రాజకీయాలు మనం పక్కన పెడతారు, ఎంతవరకు పక్కన పెడతారు. కానీ తెలంగాణ అది రీజన్ కాదు అనేది ఆయన చెప్పింది. తెలంగాణ ప్రజానికి ప్రేమ కురిపించడానికి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజానికి పైన అంత ప్రేమ ఉంటే ఎక్కడ బాయ్ కేజీ పీజీ, ఎక్కడ బాయ్, ఎక్కడ బాయ్ దళితుల 3 ఎకరాల భూమి, ఎక్కడ బాయ్, ఎక్కడ దళితుల ముఖ్యమంత్రి, ఇక్కడ ఇచ్చిన హామీలు ఎక్కడ బాయ్, ధరణి తీసుకుని మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్క నిమిషం విజయ్ గారు, సరే ఈ రాజకీయాల ఈ రాజకీయాలన్నీ ఒకసారి పక్కన పెడితే మీరేదైతే అంటే అధికారంలోకి వచ్చిన టీడీపీని కనుమరుగు చేయడానికి ట్రై చేసిన మాట వాస్తవం కాదా, అదొకటి నాకు చెప్పండి. అయితే కేసీఆర్ గారు
నీటి ప్రాజెక్టులు ఏం అవసరం వచ్చినాయండి? 2008-09 రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో మొదలైంది ఇది ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్టు. దాన్ని మహారాష్ట్ర వాళ్ళు అడ్డుకుంటే అది పెండింగ్ పడ్డ తర్వాత జరిగిన పరిణామాలు 2016 మళ్ళీ 2-3 సార్లు ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూర్చొని పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్టుకు అదే దాన్ని 2 విభాగాలుగా అది ప్రాణహిత చెవిళ్ళనే కానీ 2 విభాగాలుగా చేయడం జరిగింది, రీడిజైన్ చేయడం జరిగింది. అది ఇంజనీర్లకు తెలుసు, మరి సెంట్రల్ వాటర్ కమిషన్కు తెలుసు. అంటే ఏది కూడా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఆయన ఏ వ్యవస్థ కూడా నిర్మాణం చేయలేదు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ వ్యవస్థలతోటే బిహెచ్ఈఎల్ తోటి తర్వాత వ్యాప్కోస్ తోటి ఏది కూడా ఆయన వీళ్ళంతా అవినీతి అని అంటే అవినీతి ఎక్కడ నిరూపిస్తారు ఏడవుతుంది అదంతా ఉత్తముచ్చట. మేమేమంటున్నామంటే నీటి ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టులు ఇవి ఎందుకు వచ్చినాయండి అంటే మనకు విభజన చట్టం ప్రకారంగా 1500 మెగావాట్లు మనకు ఆంధ్రప్రదేశ్ నుండి రావాలి. అలాగే టెంపరీ అగ్రిమెంట్ ఏం జరిగిందంటే నీటిలలో 811 TMCలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మరి జరిగిన పరిణామం ఏంటి అని అంటే రేషియో ప్రకారంగా 66% ఏపీకి 34% మరి తెలంగాణకి అని చెప్పిన తర్వాత అందులో మనకు రావాల్సిన వాటర్ 299 TMCల వాటర్ మనకు రావాలండి. దా బ్యాక్ వాటర్ నుండి మొత్తం అన్ని మరి అక్కడనే రాయలసీమ ఆంధ్రాకి పోతా ఉన్నాయి. ఈ రోజు వరకు రావట్లేదు వాటర్. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇద్దరు మీటింగ్లు జరిగినాయి. ఆ సందర్భంగానే విభజన చట్టంలో ఉన్నట్టు మరి 2 సంవత్సరాలలో విద్యుత్కు సంబంధించి నీటి ప్రాజెక్టులకు సంబంధించి క్లియర్ చేసుకుందామని చెప్పి కేసీఆర్ గారు పిలిస్తే చంద్రబాబు నాయుడు ససేమిరా అని వెళ్ళిపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఈరోజు సుప్రీంకోర్టులో కేసేసిండు. విద్యుత్ బకాయిల బిల్లు మనకు 24,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. 7,000 కోట్లే అంటారు అది అట్లనే పెండింగ్ ఉన్నాయి. మరి షెడ్యూళ్ళకు సంబంధించిన 9-10 షెడ్యూళ్ళలో ఉన్నటువంటి మొత్తం కార్పొరేషన్లు కంపెనీలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ అట్లనే పంపకాలే అట్లనే ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయి అని అంటే మోదీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఒకరోజు మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకు అని అంటే ఇక్కడ ఎడతెరిగి వీళ్ళు కొట్లాడుతూ ఉంటే చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీ కిందికి వెళ్ళిపోవాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దామనే ఏకైక లక్ష్యంతో మోదీ గారు ఉన్నారు ఒకటి. రెండవది ఈరోజు మరి మా చంద్రబాబు నాయుడు గారు సరే తెలుగుదేశం పార్టీ అంటున్నారు కదా, మాకు ఎప్పుడు 1940 పట్టుకొని 74 ఏళ్ళు పట్టిందండి తెలంగాణ రానికి. ఇప్పుడు ఆ కుట్ర ఆనాడు ఆంధ్ర మహాసభ 1940 సిపిఐ ఏర్పాటు అయిన తర్వాత విశాలాంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ కుట్రలో భాగంగా మొత్తం అరిగోస పెట్టి హైదరాబాద్ స్టేట్ ను ఆంధ్రలో కలిపి అదొక కుట్ర అయితే మొన్న 2014 అయిపోయింది. మొత్తం 3 మోదీ గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర పండితే ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు విఘ్నులు కాబట్టి ఏం జరుగుతుంది? ఎందుకంటే మా బాధ ఎంత ఏంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు శిష్యులు ఆయన ఇక చూడు భాయ్ ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది ఆయన అంతరాత్మ చెప్తూనే ఉంటారు. హైదరాబాద్ ఆస్తులు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు అకౌంట్ లో వేస్తాడేమని మా బాధ ఉంది, ఆ భయం కూడా ఉంది మాకు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా కంట్రీ సైడ్ లో ఉన్న తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తారు. ఎవరికైనా హక్కుంది వేణుగోపాల్ గారు టీడీపీ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో సరే